ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదంపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది. రేపు కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ పిటిషన్ను 44వ ఐటెంగా లిస్ట్ చేసింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8:30కు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 25 హాళ్లు, అసెంబ్లీ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కోసం 350 హాళ్లు ఏర్పాటు చేశారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దమైంది. ఇబ్రహీంపట్నంలోని నోవా కాలేజీలో తిరువురు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాల కౌంటింగ్ జరగనుంది. నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల కౌంటింగ్ కు ఏర్పాటు చేశారు. 7 అసెంబ్లీ, పార్లమెంట్ స్థానానికి మొత్తం 198 టేబుల్స్ ఏర్పాటు చేశారు. విశాఖలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు సర్వం సిద్దమైంది. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో 7 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది. నియోజకవర్గానికి 14 టేబుల్స్ చొప్పున మొత్తం 98 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 16 రౌండ్లతో విశాఖ వెస్ట్ తొలి ఫలితం, 25 రౌండ్లతో చివరిగా భీమిలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. తిరుపతి పార్లమెంట్ 7 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేపు ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8:30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం 83,740 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయలు వచ్చింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో రాఘవేంద్ర స్వామి దర్శనానికి అంతరాయం ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రామవరం మండలం రిజర్వ్ ఫారెస్ట్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 వ్యక్తులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. 3 ముగ్గురిపై వన్యప్రాణుల చట్టం ప్రకారం కేసు నమోదైంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు 17 లోక్సభ స్థానాలు సహా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వరంగల్ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో మార్కెట్ వద్ద భారీ బందోబస్తు నిర్వహించనున్నారు పోలీసులు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని పల్లాపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత ఏడాది నవంబర్30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లారు పల్లా రాజేశ్వరరెడ్డి. ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనగామ పోలీసులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాలో పుడమి ఇన్ఫ్రా సంస్థ ప్రజలను నిలువున ఉంచింది. ఇప్పుడు పుడమి డైరెక్టర్ విడుదల చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 100,000కు నెల నెల 10,000 వడ్డీ ఇస్తామని నమ్మించారు. ఏజెంట్లను నియమించి వసూలు చేశారు. మునుగోడు, చండూరు, నల్లగొండ, దేవరకొండ, చౌటుప్పల్లో దందా సాగించారు. సమస్య పరిష్కరించుకుందామని తాజాగా ఆడియో విడుదల చేశారు. మరి కాసేపట్లో తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పాలిసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పాలిసెట్ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు జరగనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. పలు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. భారీ ఎండలతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడ్డంతో కాస్త ఉపశమనం పొందారు. సిద్దిపేట జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షంతో హుస్నాబాద్ పట్టణం జలమయమైంది. దీంతో డ్రైన్లకు అడ్డం తగిలిన వాటిని తీస్తూ మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో దారుణం. తన మామ బావమరిదిపై అబ్దుల్లా అనే వ్యక్తి కత్తితో దాడికి దిగాడు. మటన్ కత్తితో ఇద్దరిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. గమనించిన స్థానికులు బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. కత్తితో దాడి చేసిన అబ్దుల్లాను చితకబాదారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ వెంగళరావు కాలనీలో స్నాచర్స్ రెచ్చిపోయారు. రోడ్డుపై ఉన్న యువకుడిని సెల్ఫోన్తో ఉడాయించేందుకు యత్నించాడు. ప్రతిఘటించిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా యువకుడు జాషువాపై కత్తితో దాడి చేశారు. గమనించిన స్థానికులు స్నాచర్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ ముసరాంబాగ్ లో అగ్ని ప్రమాదం. రెడ్ రోజ్ బేకరీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో 3 ఆలయాల్లో చోరీ జరిగింది. త్రికూట, వాసవి, కన్యకా పరమేశ్వరి, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దొంగలు పడ్డారు. ఆలయం తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి హుండీ దొంగతనం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగర్ కర్నూలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేశారు అధికారులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గర్భిణి మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యం కారణమని బంధువులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ జరిపిన అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు.
మేడ్చల్ జాతీయ రహదారిపై డీసీఎం బీభత్సం సృష్టించింది. మేడ్చల్ సత్యసాయి బంక్ వద్ద డీసీఎం బ్రేక్లు ఫెయిల్ అవడంతో మిషన్ భగీరథ పైప్ ని ఢీకొట్టింది. దీంతో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీస్ ఆఫీసులకు వెళ్లేవారు ఇబ్బందికి గురయ్యారు. బిస్కెట్ కంపెనీ లోడ్తో జీడిపల్లి నుంచి నగరానికి వస్తూ ఈ డీసీఎం ప్రమాదానికి గురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌజ్ ఎవెన్యూ కోర్టు. జులై 3 వరకు కస్టడీ పొడిగించింది. ఈడీ ఛార్జ్షీట్ ని పరిగణనలోకి తీసుకున్నట్టు స్పెషల్ కోర్టు వెల్లడించింది. బెయిల్ లభించేంత వరకు తీహార్ జైల్లోనే ఉంటారు ఎమ్మెల్సీ కవిత. సీబీఐ కేసులో కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. పశ్చిమ బెంగాల్ సందేశ్ ఖాళీలు మరోసారి ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ సమయంలో పోలీసులపై దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసేందుకు అగర్హటి గ్రామానికి వెళ్లిన బలగాలపై స్థానికులు దాడికి దిగారు. దాడిలో మహిళా సిబ్బందికి గాయాలయ్యాయి. అరెస్టు చేసిన వ్యక్తులను విడిపించుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైకిల్ తొక్కుతున్న వీడియోను పంచుకున్నారు. సైక్లింగ్ చేయడం మంచి వ్యాయామమే కాదు, ఎటువంటి శబ్దం లేకుండా ప్రకృతిని ఆస్వాదించవచ్చని అభిప్రాయపడ్డారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ట్యాంకర్లతో మున్సిపల్ శాఖ నీళ్లు సరఫరా చేస్తుండగా ప్రజలు బార్లు తీరుతున్నారు. ప్రభుత్వం నీటి సమస్యను గుర్తించి తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వేసవి సెలవుల తర్వాత కేరళలోని ఎర్నాకులంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ప్రవేశోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఎలమక్కర ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో సీఎం పినరయి విజయన్ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో గత 25 రోజులుగా నీరు లేకపోవడంతో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఒక్క ట్యాంకర్ నీటిని మాత్రమే పంపిస్తున్నారని ఆరోపించారు. నీటి సమస్య తీర్చడానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో బాబా ఖరగ్ సింగ్ మార్గ్ వద్ద విన్యాసాలు చేస్తున్న బైకర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి పోలీస్ ప్యాట్రోలింగ్ చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. స్టంట్స్ చేస్తున్న వారితో పాటు 7 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజస్థాన్ రాజ్సమంద్ లోని చప్లి గ్రామంలో మే 31న బావిలో పడిన 13 ఏళ్ల బాలుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రాజ్మండ్ సివిల్ డిఫెన్స్ టీమ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాలుడి కోసం సహాయక చర్యలు చేపట్టారని అధికారులు తెలిపారు. అసోం కాచర్ జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 2 స్పెషల్ ఆపరేషన్లలో 6 అరెస్ట్ చేశారు. 150 సబ్బుపెట్టెల్లో ఉంచి రవాణా చేస్తున్న 9.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అసోం కాచర్ జిల్లాలో ఘటన జరిగింది. అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో వచ్చిన వరదలకు 13 జిల్లాలకు పైగా ప్రభావితమయ్యాయి. వరదల కారణంగా మొత్తం 14 మంది మృతి చెందారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరుగుతోంది. జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లా నిహామా ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. దీంతో జమ్మూకాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో ఉన్నాయి. కుంఫారాలో భారత సైన్యం పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకాశ్మీర్ రామ్నగర్ అటవీ డివిజన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో అపారమైన నష్టం వాటిల్లిందని, విస్తారమైన అడవులు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు. గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి రాకుండా నిషేధం విధించేందుకు సిద్దమైంది. అమెరికా ఆ దేశ మంత్రి మండలి ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఉన్న పౌరులు తమ దేశంలోకి రాకుండా చేసేందుకు చట్ట సవరణ చేస్తామని మాల్దీవుల హోంమంత్రి అలీ తెలిపారు. పాకిస్తాన్లో మైనారిటీ వర్గానికి చెందిన తొలి మహిళా బ్రిగేడియర్గా హెలెన్ మేరీ రాబర్ట్స్ చరిత్ర సృష్టించారు. 26 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్న హెలెన్ మేరీ రాబర్ట్స్ ప్రస్తుతం మెడికల్ కార్ప్స్లో సీనియర్ ప్యాథాలజిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆమెకు బ్రిగేడియర్గా ప్రమోషన్ లభించింది. టీ20 వరల్డ్ కప్లో ఒమన్, నమీబియా మధ్య జరిగిన 3వ మ్యాచ్ టైగా ముగిసింది. అయితే సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 109 పరుగులకు కుప్పకూలగా నమీబియా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో 11 పరుగుల తేడాతో నమీబియా గెలుపొందింది. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ప్రారంభమయ్యే ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర స్టార్ట్ అయ్యాయి. సెన్సెక్స్ 2000 పాయింట్ల లాభంలో ఉండగా నిఫ్టీ 600 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది. మొత్తానికి సెన్సెక్స్ 76,000 పాయింట్లను క్రాస్ చేసి దూసుకుపోతోంది. ఆసియా కుబేరుడుగా మళ్లీ గౌతమ్ అదానీ అవతరించారు. ప్రస్తుతం 111 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 11వ ర్యాంకులో నిలిచారు. నైరుతి ఋతుపవనాలు 3 రోజులు ముందుగానే ఏపీని తాకాయి. రాయలసీమ మీదుగా నెల్లూరు వరకు విస్తరించాయి. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, వడగాలులు తగ్గుముఖం పట్టాయి. నైరుతి రాకతో రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖ, చిత్తూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.